పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్నటువంటి శ్రీ సీతారామస్వామివారి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మంత్రి విడదల రజని ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరొక ముఖ్య అతిథి శాసనసభ్యులు మద్దాలి గిరిధర్. మంత్రికి ముందుగా దేవాలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీతారామస్వామి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, నూతన కమిటీ చైర్మన్ ఆలపాటి పద్మావతి, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏ నాగలక్ష్మి, పి గీతా భవానీ, నాయుడు నాగరాణి, ఎం ప్రసన్న, పి విజయ శిరీష, ఎం బికినీబాయ్, ఎక్స్ అఫిషియో మెంబర్ డి మాధవాచార్యులు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి విడదల రజని ఎమ్మెల్యే గిరిధర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ కమిషనర్, చిలకలూరుపేట మండల తహసీల్దార్ ఎం సుజాత, ఎండోమెంట్ అధికారి సాయిబాబా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పటాన్ తలహాఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ పోలిశెట్టి శ్రీనివాసరావు, ఓలేటి శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, చింతపల్లి విల్సన్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు, పటేల్, ఆలపాటి వెంకట్రావు, మురికిపూడి ప్రసాద్, నాయుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. Thank you.
దయచేసి ముందుగా ఈరోజు మన కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే మన మధ్యకు ఎంతో వీలు చేసుకొని ఓపిక్గా స్టార్టింగ్ నుంచి కూడా అన్నీ కూడా మనము మన రాష్ట్రంలో దాదాపు చాలా అన్ని గుళ్ళకు కూడా జగనన్న నాయకత్వంలోనే వేసుకోగలుగుతూ ఉన్నాము. మరి దాంట్లో ఈరోజు ఇంతమంది మహిళలకు అవకాశం ఇవ్వటం అంటే అది మామూలు విషయం కావు కానే కాదు. ఈరోజు ఇంతమంది మహిళలతో ఈ కమిటీని ఏర్పాటు చేయటము అది నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మాకు చెల్లెమ్మలందరూ కూడా చెప్తా ఉన్నాను, మీ నాయకత్వంలో ఖచ్చితంగా మీ గుర్తుగా మీ మార్పు పడేటట్టు మీరు ఖచ్చితంగా ఆలయ కమిటీని మా సహాయ సహకారాలతో తోడు ఎప్పుడూ ఉంటుంది. మీరు ఇంకా కూడా గుడి అభివృద్ధికి మీ తోడ్పాటుని పూర్తి స్థాయిలో కూడా ఇవ్వాలి, ఇస్తారు అని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి మరొకసారి ఈ ఏర్పాటైనటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరికీ అలాగే చైర్పర్సన్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. అలానే మరి ఈ కార్యక్రమానికి ఇంతసేపటి నుంచి కూడా ఎండగా ఉన్న చాలాసేపటి నుంచి అందరూ కూడా ఓపిక్గా ఉండి ఈ వరుసగా జరిగిన కార్యక్రమాలందరికీ అందరూ కూడా ఇంతసేపు ఉండి మరి ఇంతసేపు ఓపిక్గా ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే మరొకసారి ఈ మా ఆరివేస పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న ఎమ్మెల్యే మద్దాలగిరి గారికి అలాగే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ఆర్యవైశ్య పెద్దలందరికీ అలాగే ఈరోజు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అలాగే మా మున్సిపాలిటీ తరఫున వచ్చినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియాలి. ఈ సెంటర్లో పెట్టుకోవాలంటే ఎప్పటి నుంచో కూడా ఒక చిరకాల కళ అనే అనుకోవచ్చు. మరి ఈరోజు మన కళ నెరవేరిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మీరు ఆ కళని మీ అందరి ఆశీస్సులతో అలాగే మరి ఈరోజు ఈ కళ నెరవేరడంలో నేను కూడా భాగమైనందుకు ఎంతగానో సంతోషిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇందాక పొట్టి శ్రీరాములు గారి గురించి వారి త్యాగాల గురించి మీ అందరికి కూడా ఎక్కువే తెలుసు. కొత్తగా మనము ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే అని చెప్పచ్చు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలమే మనము ఈరోజు మనకున్నటువంటి ఒక సపరేటు రాష్ట్రం కావచ్చు, మనకున్నటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలమే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవచ్చు. కాబట్టి అమరజీవులకు ఎప్పుడు కూడా వాళ్ళు అమరజీవులు ఎప్పుడు కూడా ప్రజల్లో బతికే ఉంటారు. మరి అలాంటి ఒక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆనాడు వారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష, ఆ ఆమరణ నిరాహార దీక్షలో వారి ప్రాణాలు కోల్పోయారు. 56 రోజులు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష మరి ఈరోజు అంతటి త్యాగమూర్తులను తలుచుకుంటే ఈరోజు మనకు మన చరిత్ర ఒకసారి తిరిగి వెనక్కి చూసుకుంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈరోజు మనము స్వేచ్ఛగా స్వతంత్రంగా మనము మన దేశంలో మన రాష్ట్రంలో మనం బతకగలుగుతాము. మరి వారి త్యాగ ఫలాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఏదైతే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి, మనకు ఒక విముక్తి లభించాలి అని చెప్పి ఏదైతే పాటు పాడారో మరి ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి మనమందరం కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాం. మరి అమరజీవుల త్యాగ ఫలమే అని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ అలాగే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా బాగుండాలని అనేక సంక్షేమ పథకాల నుంచి మనందరినీ కూడా సంతోషంగా చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇలాంటి అమరజీవులు ఏవైతే త్యాగ ఫలాలు మనకిచ్చి రాష్ట్ర ప్రజలు బాగుండాలనుకున్నారో అలాగే మన జగనన్న కూడా అదే బాటలో అనేక సంక్షేమ పథకాలు మనకు అందరికీ కూడా ఇస్తూ మనందరినీ కూడా ధైర్యపరుస్తూ మనల్ని బలోపేతం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఆ బాటల్లో నడుస్తున్నటువంటి జగనన్నకు మీ అందరు కూడా ఆశీస్సులు ఉన్నాయి ఉంటాయని భావిస్తూ ఉన్నాను. అలానే ఈరోజు మనము సీతారామస్వామి గుడి ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డుని నియమించుకోవడం జరిగింది. మరి ట్రస్ట్ బోర్డులో ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి చైర్మన్ గారికి మరి ఇతర మెంబర్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక పెద్దలు చాలామంది మాట్లాడారు, అలాగే కిరణ కూడా చెప్పాడు, అందరూ కూడా మహిళలు ఉన్నారు. ఈ బాడీ మొత్తం కూడా ఈ ట్రస్ట్ బోర్డు కమిటీ మొత్తం కూడా మహిళలతో ఫామ్ అవ్వడం అంటే అది జగనన్న నాయకత్వంలోనే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక మహిళగా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. నాగరాణి గారు, అలాగే ప్రసన్న గారికి, అలాగే విజయ శిరీష్ గారికి, అలాగే బిగ్నీ బాయ్ కొండ, మరి ఇందాకే చెప్తా ఉన్నారు
ప్రమాణ స్వీకారం చేస్తే కాదు గుడి ఎంత అభివృద్ధి చేస్తారు నేను చూడాలని చెప్పి మేడం గారు.